సో నేను ఒక వచనం చదువుతాను లూకా ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై వచనం నవ్ ఇట్ కేమ్ టు పాస్ యాస్ హీ సాట్ ఎట్ ద టేబుల్ విత్ దెమ్ దట్ హీ టుక్ బ్రెడ్ బ్లెస్డ్ అండ్ బ్రోక్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు దెమ్ దెన్ దేర్ ఐస్ వేర్ ఓపెన్ అండ్ దే న్యూ హిమ్ అండ్ హీ వ్యానిష్డ్ ఫ్రమ్ దేర్ సైట్ వాక్యంలో చూసినట్లయితే యేసుప్రభు సులువు మరణం పొందాడు తర్వాత ఆరోహణం అయ్యాడు ఆరోహణమైన తర్వాత ఆయన ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నాడు ఆ మార్గం ఎక్కడికి వెళ్తా ఉంది అని అంటే ఎమ్మాయి గ్రామంకి వెళ్తా ఉన్న మార్గం అది మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు మరి ఎంఐ గ్రామస్తులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే అయ్యో ఏంటి మరణం ఇట్లా జరిగింది మరి ఇంత గొప్ప ప్రవక్త ఇంత గొప్ప దేవుడు మరి మహ్సయ్య మరి ఆయన చనిపోవడం ఏంటి వాళ్ళకి అర్థం కాకుండా అట్లా ఉన్నారు వాళ్ళు వాళ్ళు అట్లా ఉన్నప్పుడు మరి ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు మాట్లాడి వాళ్ళ గ్రామంకి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటే అటు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు కాదు కానీ వాళ్ళు ఆ ఆ మార్గం గుండా వెళ్తున్నట్లు ప్రభు వెళ్తున్నాడు అప్పుడు వాళ్ళు మరెంతో బతిమాలేడు మరి ప్రభుని వాళ్ళ ఇంటికి రమ్మని బతిమలాడితే ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసుప్రభు అని వాళ్ళకి తెలియదు మరి వాళ్ళతోటే ప్రయాణం అవుతా ఉన్నాడు వాళ్ళతోటే ఉంటున్నాడు వాళ్ళతోటే మరి ఆ సాయంకాలం అంతా వాళ్ళతోటే ఉన్నాడు మరి రాత్రి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు ఏం చేశాడు అనంటే రొట్టెని తీసుకొని ఆయన విరిశాడు రొట్టెని తీసుకొని విరిసిన వెంటనే వాళ్ళు గుర్తుపట్టేశారు ఈయన యేసుప్రభు ఈయన మెస్సయ్య అని వాళ్ళు గుర్తుపట్టారు దీంట్లో నుంచి ఒక సత్యంని మరి మనము నేర్చుకుందాం ఏం నేర్చుకుందాము అనంటే ఏసుప్రభుకి అలవాటు ఏంటి అంటే ఎల్లప్పుడు కూడా ఆయన రొట్టె విరవడం రొట్టె విరవడంని చూడగాలి వాళ్ళు గుర్తుపట్టారు ఆల్ రైట్ ఆ లేలు యా మరి మీకు అలవాటు ఏంటి నా సిగ్నేచర్ ట్రైట్ ఏంటి తెలుసా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటానేమో లేకపోతే మీరెవరైనా చెప్పండి నా సిగ్నేచర్ ట్రైట్ ఏంటి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాను నేను ఫోన్ ఉంటుంది ఏమో చేతిలో సిగ్నేచర్ ట్రైట్ ఒక అతనికి ముప్పై మంది కుమారులు అంట నలభై మంది మనవాళ్ళు అంట టోటల్గా డెబ్బై మంది అంట ఆ రాజుకి ముప్పై మంది పిల్లలు నలభై మంది మనవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు గాడిద మీద సవారవుతా ఉండేవాళ్ళంట దే విర్ ఆల్వేస్ ఆన్ డాంకీస్ యేసుప్రభు ఎప్పుడు భోజనం వడ్డిస్తూ ఉన్నాడు కదా భోజనం పెడతా ఉన్నాడు ప్రైజ్ తలాట హాలేలు అది దేవుని యొక్క ట్రైట్ దేవుడు కలియున్నటువంటి అలవాటు దేవుడు కలిగి ఉన్నటువంటి విధానము దేవుడు కలిగి ఉన్నటువంటి పద్ధతి ఏంటి అనంటే ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు భోజనం పెడతా ఉన్నాడు అలే లూయా అమ్మ వింటున్నావా మాకు మా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడు భోజనం పెడతానే ఉండేది మేమందరము నలుగురం పిల్లలం అందరం చాలా లావుగా ఉండేవాళ్ళం ఎందుకంటే భోజనం తిని 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 మా మమ్మీ ట్రేట్ ఏంటి అని అంటే భోజనం పెట్టడం అందరు మదర్స్ అంతే కదండి అందరు తల్లులు ఏం చేస్తారంటే భోజనం పెడతారు యేసు ప్రభు కూడా ఎప్పుడు భోజనం పెడుతూ వచ్చాడు అదండి ఇప్పుడు హీ వాజ్ ఆల్వేస్ ఫీడింగ్ ద డిసైపుల్స్ అండ్ ఫీడింగ్ సో మెనీ పీపుల్ ఒకసారి ఐదు వేల మందికి ఒకసారి నాలుగు వేల మందికి ఆ విధంగా ఆయన భోజనం వడ్డిస్తూ భోజ భోజనం పెడుతూ మరి ఉన్నట్లుగా చూస్తున్నాం బైబిల్లో ఏమన్నా ఉన్నదంటే కీర్తనల్లో మరి దేవుడు అంటే ఆయన చేయి విప్పగా ఆయన గుప్పిలి విప్పగా మరి ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ కూడా పోషింపబడతాయంట ఆహారం దొరుకుతుందంట ప్రైజ్ ద లాడ్ హాలేలు కదండి మరి మనకు కూడా దేవుడు ఆయన గుప్పిలి విప్పి మనకి ఆయన వడ్డిస్తాడు భోజనం నాయన మరి మనకి అనుగ్రహిస్తాడు ఇక్కడ అమ్మాయి గ్రామస్తులకి భోజనము దగ్గర భోజనపు బల్ల దగ్గర మరి ఈయన యేసుప్రభు అని వాళ్ళు గుర్తించినట్లుగా మరి మనము చూస్తున్నాం ప్రైజ్ తలాడాలేలు మరి ఇస్రా శిష్యులు యేసుప్రభు చనిపోయే ఆరోహణము అవ్వక మునుపు తిరిగి లేచిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు యుహాన్ ఇరవై ఒకటో అధ్యాయంలో మరి మనం చూస్తాం చేపలు పట్టుకోవడానికి వెళ్తే మరి యేసుప్రభు వాళ్ళని దర్శించడానికి వెళ్ళాడు దర్శించడానికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు వాళ్ళని హ్యావ్ యూ ఎనీ ఫుడ్ అని అడుగుతున్నాడు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అని అంటున్నాడు యేసుప్రభుకి ఎప్పుడు భోజనమే కదా మనకు కూడా ఎప్పుడు భోజనమే మరి దేవుడు కదా దేవుడు ఏం చేస్తాడంటే భోజనం ఇస్తాడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని భోజనంతో తృప్తిపరుస్తాడు ఎంతో ముఖ్యమైనది భోజనం ప్రైజ్ దలాన్ మనకి భోజనం ఎంత అవసరమో దేవుడికి తెలుసు భోజనం నాయన అనుగ్రహిస్తాడు అయితే నేను మీ అందరికి ఒక ప్రవచనంని తీసుకొస్తున్నా ఈరోజు నమ్ముతారు కదా ప్రవచనంని ప్రవచనం ఏంటి అనంటే దేవుడు అంటున్నాడు మీకు ఎప్పుడు కూడా భోజనము కొద్దు ఉండదు అని దేవుడు చెప్తున్నాడు అలే లూయా బాగుందా మరి ప్రవచనం మీరు గమనించండి ఎంత కష్టమైన పరిస్థితులున్నా ఎంత అప్పులున్నా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చాలా మంది జీవితంలో మరి మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఎట్లయినా భోజనం ఆ మూమెంట్కి వచ్చేస్తుంది గమనించారా ఇక ముందుకు ఇంకా ఖచ్చితంగా ఇంకా నిశ్చయంగా మీరు అటు భోజనంని మీరు కలిగి ఉండగలుగుతారు ఎందుకు అనంటే దేవుడు అలా వాగ్దానము చేస్తున్నాడు గనక దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు ఆ విధంగా మనకి సెలవిస్తూ ఉన్నాడు గనుక ఏంటి ఈరోజు శుభవార్త అంటే గాడ్ విల్ ప్రొవైడ్ యూ ఫుడ్ ఆల్వేస్ ఓకే మరి మీ మీకొరొక దేవుడు ఏర్పరిచినటువంటి వాక్యం ఏంటి ప్రవచనం ఏంటి అనంటే దేవుడు ఎల్లప్పుడు కూడా మీకు భోజనం నాయన ఏర్పాటు చేస్తాడు ఎల్లప్పుడు కూడా మీరు భోజనము కలిగి ఉంటారు మీ జీవితంలో భయపడద్దు ప్రైజ్ దాడ్ అంత భోజనం లేకుండా ఉంటామా అంటే ఓ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో పరిస్థితులు కొన్ని పరిస్థితులు రావచ్చు మనకి డబ్బులు కూడా ఉండొచ్చు జేబులో కానీ భోజనం దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రైస్ ద లో మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది కనుక దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు మీకు మా మాకు అందరికీ కూడా ఆయన నీకు భోజనం లేకుండా ఎప్పుడు కూడా ఉంచడు అని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు తీసుకుంటారా స్వతంత్రించుకుంటారా కేవలం భోజనం సమకూర్చబడడం కాదు కానీ మరి సరైన భోజనం కూడా మరి మనకి సమకూర్చబడాలి కదండి సరైన భోజనం అంటే ఏంటి అని అంటే మంచి పోషక పదార్థాలు కలిగి ఉన్నటువంటి భోజనం న్యూట్రిషియస్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే కోవిడ్ నైంటీన్ని మరి అధిగమించడానికి లేకపోతే తట్టుకోవడానికి మంచి ఇమ్యూనిటీ కలిగి ఉండాలని మంచి భోజనంని భుజిస్తే అట్టి అనారోగ్యంని అట్టి వైరస్ని ఎదిరించగలరని అందరూ చెప్తా ఉన్నారు ప్రైజ్ లాడ్ కనుక ఇప్పుడు మరి అవసరం మంచి భోజనం అవసరం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు దేవుడు మీకు ఇస్తాడు గమనించండి యశుప్రభు ఈ లోకంకొచ్చాడు వచ్చి జీవించాడు మరి పరిచర్యం మొదలుపెట్టాడు పరిచర్యం మొదలుపెట్టి ఫస్ట్ ఆయన వెళ్ళింది ఎక్కడికి అంటే విందుకి విందు దగ్గర భోజనము ద్రాక్షారసం ప్రైజ్ ద్రాక్షారసము ప్రయోజలోడ్ హాలేలు ఆయన అదే తీ అదే పొన్ పుచ్చుకున్నాడు ఆయన లేక ఆ విందులో పాల్గొన్నాడు మరి ఆయన శిష్యులను కూడా తీసుకొని ఆ విందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రైజ్ ద లాడ్ కదా మరి ఎల్లప్పుడు కూడా శిష్యులని యేసు ప్రభు ఆయన విందుకి భోజనాలకి ఆ విధంగా తీసుకొని వెళ్తూ ఉండేవాడు మరి మరి మనకి భోజనం ఎంతో ఇంపార్టెంట్ ఇస్రాయేలీలు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో వాళ్ళు నలభై సంవత్సరంలో ఉన్నారు మరి అరణ్యంలో వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏమి జరుగుతూ ఉండింది అని అంటే వాళ్ళకు భోజనము లేని పరిస్థితి దేవుడు మరి వారి మధ్యలోకి మన్నాను కుమ్మరించినట్టు కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారి మధ్యలోకి పూరేళ్లను ఆయన మరి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం మంచి భోజనం వాళ్ళకి వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కలిగి ఉండగలిగారు ఎవరు కలుగు చేశారు అది దేవుడు ఎవరు ఆ దేవుడు యహోవా దేవుడు ప్రైజ్ ద లాడ్ హాలెలు ఆ యహోవా దేవుడే ఏసుక్రీస్తు ప్రభు అనే నామముని ఆయన కలిగి ఈ లోకంలోకి ఆయన వచ్చినట్లుగా మరి మనము చూస్తున్నాం ప్రైజ్ ద లాడ్ హాలెలు ఆ యహోవా దేవుడు ఏం కలుగు చేసేటటువంటి దేవుడు ఏం అనుగ్రహించే దేవుడు అని అంటే ఆహారం అనుగ్రహించే దేవుడు ప్రైజ్ ద లాడ్ జంతువులను పోషించగలిగినటువంటి దేవుడు ప్రైజ్ ద లాడ్ పక్షులను పోషించగలిగినటువంటి దేవుడు పక్షులు ఎంత తింటాయో తెలుసా చాలా తింటాయి మరి కొంచెం 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 చాలా ఫుడ్ అవసరం వాటికి లోకంలో ఇన్ని పక్షులను పోషించాలి అనంటే నీవు నేను పోషించలే మా దేవుడే అయి ఉండాలి అర్థమవుతా ఉన్నాను ఇట్ హ్యాస్ టు బి గాడ్ ఒక ఎలిఫెంట్ని పోషించాలి అనంటే ఒక సింహంని పోషించాలి అని అంటే ఒక జిరాఫీని పోషించాలి అనంటే తక్కువ ఆహారం కాదు అవి తీసుకునేవి చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటాయి మరి ఎవరు పోషిస్తారు దేవుడు పోషిస్తాడు ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంకి వచ్చినప్పుడు కూడా ఆయన పోషించాడు ఆయన ఆహారం అనుగ్రహించాడు అది చాలా తక్కువగా అది చాలా మరి స్వల్పమైనటువంటి దానిగా అది చాలా సింపుల్ మరి చాలా చిన్న విషయంగా మరి మనం భావిస్తాం కాదు 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 ఆ కాలంలో ఆ సమయాల్లో మరి ఆహారము వాళ్ళకు అందించడము ఎంతో ఎంతో అవసరం ఉండింది మూడు రోజులు ఏసు ప్రభుత్వ వాళ్ళు ఉన్నారు ఏసు ప్రభుత్వం వాళ్ళు ఏసుప్రభు చెప్పినటువంటి వాక్యం వింటా ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోండి అని అంటే యేసుప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు పంపించేస్తే వాళ్ళని మూర్చపోతారు వాళ్ళకి ఆహారం పెట్టాలి అని అంటున్నాడు అర్థమవుతా ఉన్నది ఆహారం వాళ్ళకి ఎంతో అవసరం మరి యేసుప్రభు వారికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం మరి మరి మన ప్రయాసంతా కూడా మన కష్టం అంతా కూడా ప్రతిరోజు ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడేది రైతులే కానీ మరి వ్యాపారవేత్తలే కానీ మరి స్కూల్ టీచర్సే కానీ ప్లంబరే కానీ కార్పెంటరే కానీ ఎవరు కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా దేని కొరకు తెలుసా అండి వాళ్ళు ప్రయాసపడేది వాళ్ళు పాటు పడేది ఆహారం కొరకు అట్టి ఆహారంని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను మీకు అనుగ్రహిస్తానని ఐ విల్ ప్రొవైడ్ దట్ ఫుడ్ అని అంటున్నాడు మరి మీ పిల్లలకి దేవుడు ఆహారం ఆయన సమకూరుస్తాడు మీరు డబ్బులు 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 ముఖ్యము అని అనుకుంటున్నారేమో ఆ డబ్బులతో మీరు ఏం చేస్తారు దేనికి ముఖ్యం మీకు దేనికి డబ్బులు అవసరము అని అంటే ఆహారం కొనుక్కోవడానికి ఆహారంని దేవుడు సమకూరుస్తానంటున్నాడు ఆహారంని ఇస్తానని అంటున్నాడు దేవుడు నీ భోజనపు బల్ల మీదకి భోజనం రావడానికి కొరకనే దేవుడు నీకు ఇస్తాడు ఇస్తున్నాడు అర్థమవుతున్నదా ఉద్యోగం మరి మనము స్టేటస్ కొరకు అనుకుంటాము క్యాష్ వస్తుంది అని అనుకుంటాము మనీ కొరకు అని కాదు ఏసు ప్రభు మరి మనకి ఉద్యోగములే కానీ మన జీవితంలో అన్ని కూడా సమకూర్చేది దేన్ని కొరకు అని అంటే మరి మనము మూడు పూటలు నాలుగు పూటలు ప్రతిరోజు మరి మనం భోజనము చేయగలుగున్నట్లు ప్రైజ్ లాడ్ హాలే లుయ దేవుడు మీకు అటు ఆహారం అనుగ్రహించగోరుతున్నాడు ప్రైజ్ దలోడ్ హాలేలు అటు ఆహారం మాకు ఇవ్వండి ప్రభు అని మరి మనం ప్రార్థించాలి ఓకే చాలా సమస్యలు మరి మనం ఎందుకు ఇరుక్కుంటాము అనంటే అటు ఆహారం నివ్వ మరి మరి మనం దేవుణ్ణి అడగము అడగకుండా అది పొందుకోవడానికి మరి మనం ప్రయత్నము చేస్తాం అడగకుండా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఏమవుతుంది అనంటే మరి తెఫ్ట్ అవుతుంది కదా దొంగతనం అవుతుంది కనుక అడిగి పొందుకోవడం మరి మనము నేర్చుకోవాలి ఎలా అడుగుతాము అనంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్ నేడు మాకు ఆహారమును అనుగ్రహించు ప్రభా అని మరి మనము ప్రార్థించాలని ఆ మరి యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అలా ప్రార్థిస్తామా ప్రభా ఈరోజు మాకు భోజనంను అనుగ్రహించండి మనం ఆ విధంగా ప్రార్థించకుండా మరి మనం భోజనం చేస్తా ఉన్నట్లయితే ఆ మరి అది మన భోజనం కాదేమో అది ఇంకెవరు భోజనం అయినానేమో మరి మనం తీసుకుంటా ఉన్నాం ప్రైస్తో కనుక వి వి లాస్ గాడ్ టు గివ్ అస్ అవర్ ఫుడ్ క్రైస్ ఫుడ్యా సో వాట్ డు వీ లర్న్ టుడే ఏం నేర్చుకుంటున్నాం మరి మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే దేవుడు ఆయన ఆహారం సమకూర్చేటటువంటి వాడు పేదలకు ఆహారంను అనుగ్రహిస్తాడు జంతువులకు ఆహారం అనుగ్రహిస్తాడు పక్షులకు ఆహారం అనుగ్రహిస్తాడు మనుషులందరికీ ఆహారం అనుగ్రహిస్తాడు నీకు నాకు కూడా ఆహారం అనుగ్రహిస్తాడు ఆహారం ఇవ్వమని మరి మనం అడగాలి అడుగుతున్నామా ప్రభ నాకు ఆహారం ఇవ్వండి అని అడగట్లేదు కానీ తింటున్నాం అనుకోండి ఏంటి అని అంటే నీవు అడగకుండా తీసుకుంటున్నావు ఓకే అడిగి పొందుకుందాం అడుగుదాం ప్రవ్వా నాకు అట్టి ఆహారం అనుగ్రహించండి నాకు భోజన పానీయం అనుదినం అనుగ్రహించండి గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థించమని బైబిల్లో వా వాక్యం మరి మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభా నేడు అనుదినము నాకు ఆహారం అనుగ్రహించు అని ప్రార్థిస్తాం మరి ప్రభు నీకు సమకూరుస్తానని ఆయన వాగ్దానము చేస్తా ఉన్నాడు అది మీకు ఊహించలేనంత నెమ్మది మీకు కలుగు చేస్తుంది మీరు ఈ విషయము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా దేవుడి ఈ వాక్యంని మాటల్ని దీవించున్నాక పరలోక మంది ఉన్న తండ్రి ప్రభా మరి ఈ సమయంలో ప్రభా భోజనం లేకుండా ఎంతోమంది ఉంటున్నారు ప్రభాని భోజనం ఇచ్చే దేవుడు భోజనం దేవుడు నాయనా ప్రభా మరి భోజనం లేని వారికి భోజనం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మాకు కూడా ప్రభా నైనా మరి సరైన భోజనం కలిగి ఉండగలుగున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ స్తోత్రం వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ఏసునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమెన్ అమెన్